రన్నింగ్ ఫేస్ లో బ్యాట్స్మెన్ అంటే హీట్ ఈ కిక్ ఆఫ్ అయిపోతా ఉండదు. ఇది ఎప్పుడైనా టార్క్ వచ్చి కొట్టినప్పుడు ఈ కిక్ ఆఫ్ అయిపోవడం, అయితే సాయిడ్స్ వచ్చి ఎక్కువ ఫారెస్ట్ పార్టికల్స్ వచ్చి ఫేస్ మీద వేసుకుని అది అలా రబ్ అయిపోవడం వల్ల ఇట్లా కిక్ ఆఫ్ అయిపోతుంది. ఫేస్ లెగ్స్ పోతా ఉంటాయి. ఇవి హైడ్రోజన్ రియాక్టర్ లో కింద ఇన్బోర్డ్ ఫేస్ కి ఎక్కువ కనపడతాయి. మీరు చూడండి హైడ్రోజన్ డబుల్ టీ కార్బన్ ఫేస్ ఇన్బోర్డ్ కి ఎక్కువ అవుతాయి. అక్కడ ఏమవుతుందంటే జస్ట్ గ్యాస్ వస్తుంది, ఆ గ్యాస్ ఆ ఫేస్ మధ్య అట్రాక్ట్ అయినప్పుడు కొంచెం అక్కడ బ్లాకిష్ ఒక యాడ్ ఏర్పడుతుంది, క్యాట్ఫిష్ గా తెలుసుకోం, గ్యాస్ కూడా ఎక్కువ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది. డబుల్ మెకానిజమ్స్ ఎక్కువ అవుతుంది. హీట్ ఓవర్ హీట్ అయిపోయినప్పుడు ఫేస్ మీద ఇట్లా మీ యాంటీకోబాంబ్ ఎట్లా కనబడుతుంది, హీట్ అయిపోతుంది. అంటే ఎక్కువ రెగ్యులర్ గా చూస్తే యాంటీకోబాంబ్ మీకు ఎలా ఉండదు లైన్స్ కింద, ఇప్పుడు ఏంటంటే రూట్ కాల్ సీల్ ఎందుకు ఫెయిల్ అవుతుంది అనేది మనం రూట్ కాల్ అనాలిసిస్ చేసుకోవాలి ఎవ్రీడే ఫ్రీక్వెంట్ గా. సీల్ సెలెక్షన్ వై సీల్ ఇస్ ఫెయిలింగ్. సో మనకి ఉన్న 100 పంప్స్ లో 20 క్రిటికల్ పంప్స్ ఉంటాయి. ఆ 20 క్రిటికల్ పంప్స్ ని సెపరేట్ ట్యాగ్ నెంబర్ వేసుకుని ఒక డ్రాయింగ్ దగ్గర పెట్టుకుని దానికి ఒక టీమ్ సెపరేట్గా మనం అసైన్ చేసుకుని ఎందుకు ఫెయిల్ అవుతుంది, దాని ఒక కాస్ట్ ఆఫ్ ఫైనాన్స్ తగ్గించగలమా లేవా ఎందుకు తగ్గించగలం అనే ఒక ఐడియాతో మనం వర్క్ చేస్తే డెఫినెట్గా అన్ని సాల్వ్ అవుతాయి. బట్ ఫార్మా ఇండస్ట్రీస్లో ఎనీ మెకానికల్ ఫీల్డ్స్ ఎనీ అప్లికేషన్ క్లిష్టమైన అప్లికేషన్కి సొల్యూషన్ ఫీల్స్ ఉన్నాయి. బట్ ఫార్మాలో కార్బన్ ఫిల్టరేషన్ ఎఫ్లెంట్ సిస్టమ్ ప్లాంట్ ఏసిడ్ యాసిడ్ అన్లోడింగ్ పంప్ అనే మూడు ఉన్నాయండి. అటువే బస్ సిస్టమ్ అంటే రియాక్టర్ కింద పంపు పెట్టి దాని వల్ల రియాక్టర్కే కలుపుతూ ఉంటారు. ఈ నాలుగు అప్లికేషన్స్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఈ నాలుగు అప్లికేషన్స్కి సొల్యూషన్ ఉన్నాయి. అంటే కొంచెం స్పెండ్ చేయాలి మనీ ఈ కార్బైజ్ లోనింగ్స్ అని హైలీ లాగ్రజల్ కన్నా ఫేసెస్ అని కొన్ని స్పెషల్ సీల్స్ వాటర్ కూలింగ్ సిస్టమ్ డబుల్ సీల్స్తో వెళ్తే ఖచ్చితంగా సొల్యూషన్ వస్తుంది. లేదు ఓల్డ్ ఏదైతే పంపు సీల్ వస్తుందో లో కాస్ట్ సీల్ ఇక్కడ రేట్ అనేది ఎప్పుడైతే మనం అబ్జెక్ట్ చేస్తుందో మీరు కూడా బెటర్ సీల్ పుష్ చేయడానికి కూడా మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి. రేట్ ఏదైతే 20 పంప్స్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయో అక్కడ రేట్ అనే పాయింట్ని మీరు ఫ్రీడమ్ తెచ్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అప్పుడు మీరు ఆ 20 పంప్స్ ఎందుకు ఫ్రీక్వెంట్ ఫెయిల్ అవుతుంది అనే దాని మీద ఖచ్చితంగా సొల్యూషన్ వస్తుంది. మనం ఇన్ని మాట్లాడుకుంటున్నాం మనం లేదు కొంచెం బెటర్ సీల్ కొనడానికి అబ్జెక్షన్ ఉందంటే కనుక మనం సొల్యూషన్ రాదు. సో అది రేట్ కూడా ఒక కీ పాయింట్ కూడా రోల్ చేస్తుంది. బెటర్ సీల్ కొనాలి ఎందుకు కొనాలి డిస్కషన్. కార్బన్ ఫిల్టరేషన్ అప్లికేషన్ లో అదే టైంలో ఇదే ప్రెజర్లో ఈ వచ్చి దీన్ని పంపు ఇచ్చారనుకోండి ఒక
ग्लैंड को कूलिंग होल टाइप का दिन दिस इज सर्कुलेट एक कूल होता अभी ऊपर मेन है ना ये प्रोडक्ट है अरे अभी इससे सॉल्यूशन है अभी वो होते फ्रीक्वेंट इग्निशन वाई फेल वाई फेल वाई फेल ఇది జస్ట్ సిస్టమ్ మీకు ఏంటంటే ఓల్డెన్ డేస్ లో ఇది లేదు వాక్యూమ్ పెట్టి గుంజేవారు అందులో ఆ లిక్విడ్ లాసేజ్ ఎక్కువైపోయినా పంప్ పెట్టారు ఈ పంప్ ఎప్పుడైనా పెట్టారో మనకు మెకానికల్ గా ప్రాబ్లం అందులో సీల్ అనేది ఫ్రీక్వెంట్ కన్వీన్బుల్ అయ్యడం ప్రాబ్లం అవుతుంది సో దీని నుంచి ఒకటి ఒక రివర్స్ పైప్ తీసుకొచ్చి దీనికి పడేస్తే కూల సర్క్యులేట్ అయిపోతుంది సో ఇది పెట్టలేకపోతున్నాం ఈ కార్బన్ ఫిల్టరేషన్ అప్లికేషన్ ఇట్లాంటి సొల్యూషన్స్ ఉన్నాయి ఏంటంటే మనం అది ఆ ప్రకారం మనం ప్రొడక్షన్ సపోర్ట్ చేయాలి ఈ మెకానికల్ ఇదంతా మాట్లాడుకుని చేసుకుంటే సొల్యూషన్ అనేది కంపల్సరీగా వస్తుంది లేదంటే ఈ పౌడర్లో నడవడం హీట్ ఇవన్నీ ఫ్రీక్వెంట్ గా ఈ సీ మీద స్కోరింగ్ రావడం ఆ పార్టికల్స్ సీవియర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి జనరల్ గా రియల్ ఫైల్ డేలాసిప్ ప్లాంట్స్ ఎవరో ఉన్నారు ఎవరు మొత్తం ఫంక్షనింగ్ ఉన్నాయండి ఇప్పుడు మార్చుకున్నారు అంటే మార్చుకుంటే సొల్యూషన్ వస్తుంది యాసిడ్ అన్లోడింగ్ పంప్ యాసిడ్ అన్లోడింగ్ పంప్ ఆపరేటర్ క్లియర్ గా ఇన్స్ట్రక్షన్ ఉన్నంతసేపు ఆ పంప్ సీల్ అనేది అట్లానే ఫెయిల్ అవుతున్నారు ఆ లాస్ట్ వరకు పోలిస్తే క్లీన్గా సౌండ్ వస్తుంది ఎఫ్లెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఎఫ్లెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ లో మీకు తెలవకుండా పిహెచ్ పెంచేస్తూ ఉంటారు పిహెచ్ పెంచేస్తే సాలిడ్స్ పర్ఫెక్ట్ పెరిగిపోరు సీల్ ఫెయిల్ అయిపోరు టీడీఎస్ ఎక్కువ తీసుకుంటే సీల్స్ అనేది సాలిడ్ ఎక్కువ ఫామ్ అయిపోయి అది కూడా ఫెయిల్ అవుతుంది అది మనకు తెలియదు చూడడానికి ఎఫ్లెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉంటే అట్లా ఓకే ఉంది అనుకుంటాం మనకి కెమిస్ట్రీ పరంగా మనకు తెలియదు ఎఫ్లెంట్ ట్రీట్మెంట్ పంపులో సాలిడ్ పెరిగిపోతుంటే ఫ్రీగా ఫెయిల్ అవుతాం పంప్ ఆపరేటర్ని నెక్స్ట్ దాన్ని ఒక హాట్ వాటర్తో క్లీనింగ్ చేయాలి ఈ క్లీనింగ్ మెథడ్ అనేది కూడా మనం వాళ్ళకి ఆఫ్లోడ్ చేస్తాం ప్రాసెస్ వాళ్ళు కూడా దాన్ని పంప్ను క్లీన్ చేయాలి ఈ ఎఫ్లెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్లో పంప్ను క్లీన్ చేసుకుంటే పంప్ ఆపరేటర్ని పంప్ను నీట్గా క్లీన్ చేయాలి క్లీనింగ్ అనేది ఎలా చేస్తారు ఈ డిశ్చార్జ్లోనే ఏదో ఒక పైప్ పెట్టేస్తారు అంతే కదా ఈ సీల్ దగ్గర క్లీన్ చేయాలి సీల్ ఓపెన్ చేసి సైడ్ గ్లాండ్ పెట్టి అందులో స్టీమ్ పెట్టి క్లీన్ చేస్తే సాలిడ్ స్టీమ్ కలుగుతాయి ఇక్కడ ఇందులో పైప్ పెట్టేస్తాం ఇందులో పైప్ పెట్టేస్తాం అంటే పంప్ క్లీన్ కానే కాదు ఎందుకంటే పంప్ తర్వాత క్లీన్ ఉంటుంది పంప్ చూడడానికి ఎలా ఉంటుంది మీకు మీరు ఇక్కడ పెడితే ఈ ఇంట్లో పక్క నుంచి ఇలా క్లీన్ అయిపోతుంది ఈ లోపలికి ఈ షాఫ్ట్ ఉంటుంది ఈ షాఫ్ట్ లో లోపలికి సాలిడ్స్ అంతా సెటిల్ అయిపోయి ఉంటుంది అంతా ఇది క్లీన్ చేయాలంటే ఇక్కడ గ్లాండ్ ప్లేట్ ఉంటుంది గ్లాండ్ ప్లేట్ కి పెట్టి క్లీన్ చేయాలి పంప్ ఎప్పుడైతే ఆఫ్ చేశారో బిఫోర్ ఆన్ చేసే ముందు కంపల్సరీగా క్లీన్ చేయాలి పంప్ ఇక్కడ ప్రాబ్లం ఈ మెకానిక్స్ కూడా ఉంటుంది పంప్ నడుస్తున్నప్పుడు ఏం కాదు పంప్ ఎప్పుడైతే ఆఫ్ చేశారో మొత్తం వచ్చి సెటిల్ అయిపోదు పంప్ ఆఫ్ చేయడమే పెద్ద ప్రాబ్లం అది ఆఫ్ చేస్తే తప్పకుండా ఆఫ్ చేయడమే మొత్తం సెటిల్ అయిపోదు ఇప్పుడు పవర్ పోయి ఆఫ్ చేస్తే ప్రాబ్లం లేదు పవర్ పోయి జస్ట్ ఒక 10 మినిట్స్ వచ్చేస్తుంది కానీ 1 అవర్ ఎంత 2 అవర్స్ ఆఫ్ చేసి మొత్తం సెటిల్ అయిపోతుంది సీల్ చుట్టూ దాన్ని క్లీన్ చేయాలి ఆ క్లీనింగ్ అనేది ఆపరేటర్ కంపల్సరీ అష్యూరెన్స్ ఉంటేనే మనకి సక్సెస్ వస్తుంది లేదంటే మనం ఎంత మాట్లాడుకున్నా సక్సెస్ రానేది అది వేరే సొల్యూషన్ కూడా లేదు అట్లీస్ట్ స్టఫింగ్ బాక్స్ కోల్ ఉంటుంది లేదంటే ఇంకా లేదు సార్ మేము ఇంతలో చేస్తే మీ సాగు కావాలి అంటే నేనేం చెప్తున్నా అంటే సరే ఇక్కడ ఒక ఎక్స్ట్రా హోల్ ఇస్తాం దీంట్లో స్టీమ్ ఇవ్వండి కంటిన్యూస్గా స్టీమ్ అనేది సాలిడ్స్ కరిగిస్తుంది కానీ ఈ స్టీమ్ అనేది డైరెక్ట్ మీ మీడియాలోకి వెళ్ళిపోతుంది అంటే మీకు సైకిల్ పెరుగుతుంది స్టీమ్ అనేది వాటర్ మళ్ళీ మీడియా యాడ్ అయ్యి ఎఫ్లెంట్ ఎవాపరేట్ చేస్తే టైం పెరుగుతుంది ఖర్చు ఎక్కువది దానికి మనం ప్రాసెస్లో ఒప్పుకోవచ్చు దిస్ ఈస్ రిలేటెడ్ ఇక్కడ మెకానికల్ సీల్ అనేది ఇప్పుడు పంప్ పెట్టేస్తాం పంప్ కొన్నాము పంప్ రాలేదు కోసం ఇది ఓకే ఈ సీల్ అనేది ఒక సబ్జెక్ట్ విచ్ ఇస్ డిపెండింగ్ ఆన్ ఎక్విప్మెంట్ క్వాలిటీ యాజ్ వెల్ ప్రాసెస్ ప్రాసెస్ని అర్థం చేసుకోవాలి ఎక్విప్మెంట్ క్వాలిటీ ఎక్విప్మెంట్ని కూడా అర్థం చేసుకోవాలి ఈ రెండును మనం బ్యాలెన్స్ చేయగలిగితే సీల్ అనేది రన్ చేయగలం దిస్ ఈజ్ సిస్టమ్ ఈ సిస్టమ్లో మనం ఎంత బెటర్గా ఇస్తామో అది సొల్యూషన్ వస్తూ వస్తాయి ఇప్పుడు మీకు జస్ట్ మెకానికల్ సీల్